Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దక్షిణాది కేంద్రంగా కొత్త సమీకరణాలు. అందరి చూపు జగన్ చంద్రబాబు వైపే. వైఎస్ జగన్ ఏపీ సీఎం, లోక్సభలో ఎక్కువ మంది సభ్యులున్న నాలుగవ పార్టీ అధినేత. చంద్రబాబు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం, జాతీయ రాజకీయాల సమన్వయం చేయగల నేర్పరి. కానీ ఇప్పుడు జాతీయ రాజకీయాల అంశంలో మౌనంగా ఉంటున్నారు. యాక్టివ్ రోల్ పోషిస్తున్న పార్టీలు వీరిద్దరిని కలుపుకునే ప్రయత్నాలు చేయడం లేదా? వారు ఆహ్వానించినా వీరు సిద్ధంగా లేరా? 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఇప్పుడు జాతీయ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాని మోదీ లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు తొలి నుంచి ప్రధాని పైన గురుగా ఉన్న మమత, స్టాలిన్లు సైతం కేంద్రం పైన పోరాటం విషయంలో ఒక్కటవుతున్నారు. వారిద్దరూ ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి థాక్రేతో పాటుగా కేసీఆర్తోనూ కలిసి ముందుకు సాగాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా తాజాగా కేసీఆర్ స్టాలిన్కు మమత ఫోన్ చేశారు. ఎన్డీఏ కాంగ్రెస్ ఇతర పార్టీల సీఎంల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే వీరి తరహాలోనే ఏపీ సీఎం జగన్ సైతం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్తో రాజకీయంగా ఎటువంటి సంబంధాలు లేవు. ప్రాంతీయ పార్టీగా అధికారంలో ఉన్నారు. మరి ఈ పార్టీలు అందున పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు జగన్ను తమతో కలుపుకునే ప్రయత్నం చేశారా? చేసినా జగన్ తిరస్కరించారా? ఇక ఇది ముఖ్యమంత్రుల సమావేశం కావడంతో చంద్రబాబుకు ఆహ్వానం లేదు. కానీ జాతీయ స్థాయిలో ఆయన 2019 ఎన్నికలకు ముందు ఇప్పుడు ఈ పార్టీలు ఏ ఎజెండాతో ఏకమవుతున్నాయో అదే అజెండాతో అందరినీ ఒకే వేదిక మీదకి తెచ్చే ప్రయత్నం చేశారు. మోదీ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ అధికారం నుంచి దిగిపోవడం ఖాయమని ప్రచారం చేశారు. కానీ 2019 ఎన్నికలలో కేంద్రంలో మోదీ తిరిగి అధికారం దక్కించుకోగా ఏపీలో తాను అధికారం కోల్పోయారు. అప్పటి నుంచి చంద్రబాబు అటు కేంద్రం ప్రధాని పైన ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం లేదు. 2019 ఎన్నికల సమయంలో నేరుగా రాహుల్ నివాసానికి వెళ్లి హైదరాబాద్లో రాహుల్తో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్తోనూ దూరం ఉంటున్నారు. చంద్రబాబుకు అటు మమత ఇటు డిఎంకేతోనూ సన్నిహిత సంబంధాలు గతంలో ఉండేవి. ఇక ఇదే విధంగా జగన్కు సైతం వీరితో మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు కేసీఆర్ కలకభూమిక పోషక పోషిస్తుండటంతో చంద్రబాబుకు ఈ కూటమిలో భవిష్యత్తులోనూ అవకాశం దక్కుతుందా లేదా అనేది అనుమానమే. ఇక ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక కష్టాలు, పాలనాపరమైన వ్యవహారాలతో కేంద్రంతో సీఎం జగన్కు సత్సంబంధాలు అవసరం. అందున ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో అధికారంలో ఉంటూ హామీలు పూర్తి చేయాల్సిన బాధ్యత జగన్ పైన ఉంది. దీంతో ఈ కొత్త కూటమి నేతల నుంచి ఆహ్వానం వచ్చినా ఇప్పటికిప్పుడు ఏపీ సీఎం కేంద్రానికి వ్యతిరేకంగా వారితో కలిసి అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. వీటిని జాగ్రత్తగా గమనిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా తాను స్టెప్ వేయాలని అప్పటి వరకు వేచి చూసే ధోరణితో ఉన్నట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల ముందు టీడీపీని బీజేపీతో దూరం చేయడంతో జగన్ ట్రాప్లో నాడు చంద్రబాబు చిక్కున్నారు. ఇప్పుడు చంద్రబాబు సైతం జగన్కు కేంద్ర పెద్దలతో దూరం పెరిగితే ఆ స్థానం భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీని కారణంగానే జాతీయ స్థాయిలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నా మౌనంగానే ఉంటున్నారు. ఇప్పుడు సీఎం జగన్ చంద్రబాబు ఇద్దరి లక్ష్యం 2024లో అధికారం నిలుపుకోవడం, దక్కించుకోవడం. కేంద్రం తీరుపైన వైసీపీ కొన్ని సందర్భాలలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా మరి కొంతకాలం వేచి చూసే ధోరణితో ఉంది. అదే సమయంలో మమత, కేసీఆర్, స్టాలిన్ నిర్వహించాలని నిర్ణయించిన సమావేశాలు, తెర మీదకు తీస్తున్న కొత్త సమీకరణాలలో సీఎం జగన్ చంద్రబాబు ఇద్దరూ కలిసేది లేదు. వీరిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే కూటమిలో ఉండే ఛాన్స్ లేదు. దీంతో వీరిద్దరిలో ఒకరే ఈ కూటమితో కలిసే అవకాశం ఉంది. ఇద్దరూ ప్రస్తుతం బీజేపీతోనే సఖ్యత కోరుకుంటున్న సమయంలో భవిష్యత్తులో మాత్రం సీఎం జగన్ చంద్రబాబులో ఎవరితో కలుస్తారనేది మాత్రం ఆసక్తికర అంశంగా మారనుంది.